కొండేపి నియోజకవర్గ నాయకులతో వైసీపీ నాయకులు వరికూటి అశోక్ బాబు, అరికట్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు. కొండేపి నియోజకవర్గంలో విస్తృతంగా వరికూటి అశోక్ బాబు పర్యటిస్తున్నారు. టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పర్యటించిన ఆయన వర్గీయులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అరికట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండేపిల్లో రానున్న ఎన్నికల్లో అశోక్ బాబును గెలిపించుకుంటామని చెప్పారు. కార్యకర్తలందరూ స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలిపించుకుంటామని ప్రకటించారు. 6 మండలాల అధ్యక్షులు సమక్షంలో కొండేపి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు. నాయకత్వానికి గుర్తింపు లేని అలాంటి వాళ్ళు ఏముంది వస్తారు చెప్పేసి మళ్ళీ పోతా ఉంటారు. బయట వచ్చేటువంటి వాళ్ళే క్యాండిడేట్, ఏదో ఏ క్యాండిడేట్ అయినా కాకపోతే నేను ఇక్కడ ఉండడానికి సిద్ధపడున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్పాను. మీరు వద్దంటే తప్పితే ఇక్కడ అశోక్ బాబు క్యాండిడేట్గా నిలబడితే మేము ఇండిపెండెంట్గా నిలబడితే మేము వేస్తాం కాదు. ఇండిపెండెంట్గా మీరు నిలబడుతున్నారు, మీ గ్రామంలో మీరు నిలబడుతున్నారు. పంచాయతీ ఎన్నిక ఏదైతే జరుగుతుందో అలా మీరు పంచాయతీ ఎన్నిక చేసుకునే పని, మీకు గుర్తింపు తెచ్చుకునే పని మాత్రమే. నిలిపోవటము నిలిస్తేనే నిలబడతాం, ఓడిపోతాం కదా చీల్చుకుంటాం కదా అనేటువంటి మనసులో మాత్రం. ఎందుకంటే గెలిస్తేనే అనుకుంటే 175 వాళ్ళు గెలిచే వాళ్ళే ఉండాలి, కాబట్టి అది సాధ్యమయ్యేది కాదు. కానీ మీ గ్రామాల నుంచి అభిప్రాయం ఆయన నిలబడితే ఆయన ఏ పార్టీకి ఏమంటే నేను మీ గ్రూప్లో ఉన్నాను, నేను మీ గ్రూప్లోకి వచ్చి నేను చేశానే కానీ నా గ్రూప్లోకి మీరెవరు వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు మీ నాన్న తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి ఇక్కడ ఒక గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూపు మెయింటైన్ అవుతూ ఉంది, ఆ గ్రూప్లోకి నేను వచ్చాను కాబట్టి నాకంటూ ప్రత్యేకత లేదు. మీరు ఎలా చెప్తే నేను అలా నడుస్తానని చెప్పేసి చెప్పాను. ఎమ్మెల్సీ పదవిస్తా ఉన్నారు ఒకసారి, అది అధినాయకుడి యొక్క మాట కాదనకూడదు కాబట్టి మీరు ఎలా చెప్తే అలా ఉంటాను. కాకపోతే మా నాయకులకి మా కార్యకర్తలకి వాళ్ళకంటూ మనోభావాలు ఉన్నాయి, అక్కడ ఒక గ్రూప్ సిస్టమ్ ఉంది, మరి వాళ్ళ అభిప్రాయం ఏముంటుందో ఒకసారి ఎవరినైతే ఆయన గెలిపించుకొని వచ్చే పని అయితే మీకు ఎమర్జీ అట్లయితే ప్రజలని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంత నూతలు పాటిస్తామన్నారు, ఇండిపెండెంట్గా వేస్తే మేము చేస్తామని అంటున్నారు. మీరు సంత నూతలు పాటిస్తామంటున్నారు, సంత నూతలు పాడుకి పోవడం ఇష్టమా, పోకుండా ఇక్కడే మీరు ఇండిపెండెంట్గా చేయమనేది ఇష్టమా అనేది కూడా అవసరం. ఎందుకంటే నేను ఏదైనా వదులుకోవడానికి ఇచ్చాను, వాళ్ళు ఎమర్జీ ఇచ్చినా లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో ఇచ్చినా వాటిని వదులుకొని నేను ఇక్కడ ఉండడానికే నాకు ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడ మిమ్మల్ని ఒప్పించుకోమని మాత్రమే చెప్తా, అదే చెప్తా. మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడ తింటాను, నేను ఏం చేయమంటే చేస్తా. మా నాయకుల్ని సాటిస్ఫై చేయండి,